నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం మాధవి నియోజకవర్గంలో వివిధ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం కాలేజీలపై దృష్టి పెట్టలేదని, కూటమి సర్కార్ ప్రతి విద్యార్థికి మంచి భవిష్యత్ ఇవ్వాలనే చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. కళాశాలలో ఇతర సమస్యలు ప్రణాళికాబద్ధంగా తీర్చి నాణ్యమైన విద్య అందించే దిశగా అడుగులు వేస్తామని ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. బి జ్యోతి ఫ్రమ్ సెకండ్ హెచ్ఈసి. పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. కరెంట్ గవర్నమెంట్ లో ఈ పిల్లలందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అందరికీ కూడా పంపించడం జరిగింది. పాఠశాల విద్యార్థులతోని, అధ్యాపకులతోని అందరం కలిసి మాట్లాడాం. ఈ కాలేజీ మనకి మన నియోజకవర్గంలో 3 కాలేజీలే ఉన్నాయి, జూనియర్ కాలేజీలు. వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత బాగలేదు, తరగతి గదులు కూడా సరిపోవట్లేదు. ఖచ్చితంగా ఎలా నిధులు సమకూర్చాలి, ఎలా వీటిని ప్రోగ్రెస్ చేయాలి, అలాగే వీటికి అనుబంధంగా హాస్టల్స్ నిర్మించే విధంగా తీసుకెళ్తే విద్యార్థులు కూడా ఇక్కడ పెరుగుతారని ఈరోజు కాలేజీ సిబ్బంది నాకు సూచించడం జరిగింది. కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఈ 3 కళాశాలలు కూడా బాగుపడేటట్టు చేస్తూ, అలాగే భోగాపురం మండలంలో కూడా మనకు జూనియర్ కాలేజీ వచ్చేటట్టు చేస్తానని అందరికీ మాట్లాడుతున్నాను.